గుంటూరు తూర్పు అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయిన నూరి ఫాతిమా చేతుల మీదుగా స్థానిక 2వ వార్డు 57వ వార్డుకి సంబంధించిన కార్పొరేటర్లు పాల్గొని మణిపురం ఫ్లైఓవర్ నుండి రిలయన్స్ మార్కెట్ వరకు 198 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజ్ కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు గుంటూరు నగరంలో సైడ్ కాలువ సంబంధించి ఇక్కడ నీళ్ళు వస్తే వర్షాలు పడితే మొత్తం నీళ్ళు అన్నమాట. అలాంటిది మరి 2 కోట్ల రూపాయలతో మన ఫ్లైఓవర్ కాడ నుంచి మొదలుపెట్టుకొని రిలయన్స్ వరకు కూడా సైడ్ లైన్స్ కడుతున్నాం. 2 టౌన్లో నీళ్ళు కూడా వచ్చేసి 1 టౌన్లోకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి అధిగమించడానికి అదేవిధంగా ఓల్డ్ గుంటూరు వైపు వెళ్ళే నీళ్లు కూడా ఇక్కడే డైవర్ట్ చేసేసి మరి ఇటు పోయేటట్టు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆశయాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేది మా ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ దాటుకొని రాబోయే కాలంలో మంచి పరిపాలన అందించాలనేది మా ధ్యేయం. దాని గురించి ప్రజలు కూడా మరి ఎక్కువ పాల్గొని మరి విజయవంతం చేసి గుంటూరు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చేసి ప్రతి షాపు ముందు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి పూనుకోవాలి. అదేవిధంగా ఈ నగరంలో చెట్టు నాట కార్యక్రమం కూడా చేపట్టాం. ఆ చెట్టు కూడా మరి ఎక్కడ నాటితే వాళ్ళు ఆ చెట్టును బాగా పెంచుకోవాలి. ఆ విధంగా పెంచడం వలన ఆక్సిజన్ సమస్య ఉండదు, చల్లగా ఉంటుంది, కలకలలాడుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరు నగరం పరిశుభ్రత కోసం పాటుపడాలని, అదేవిధంగా మన కీర్తి గారు సంబంధించి కీర్తి గారు కానివ్వండి, మేయర్ గారు కానీ అందరూ కూడా కలిసి ఈ నగరం బాగా చేయాలని మా ధ్యేయం, మా ఆశయం. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. తర్వాత నగరంలో చాలా అక్కడక్కడ గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు కూడా తొందరలోనే కూడా మనం చేయడానికి సిద్ధమయ్యాం. అదేవిధంగా పొన్ను రోడ్డు, అదేవిధంగా బస్టాండ్ నది వెలుగు రోడ్డు, అదేవిధంగా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని కూడా తొందరలో రెక్టిఫై చేయడానికి మేము సిద్ధమయ్యా అని చెప్పి తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవచ్చు ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు మరి మంగళగిరి రోడ్ మీద సైడ్ రైడ్స్ 1.98 కోట్లతో మరి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్స్ మరి అంజలి గారి, అలాగే మరి రిహానా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి సైడ్ డ్రైవ్స్ మరి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడానికి ముఖ్యంగా ఎందుకంటే మనది అంత లోలైన ఏరియా కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. డ్రైన్ వాటర్ ఫ్లో కానీ లేకపోతే రెయిన్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని డీవియేషన్గా ముస్తఫా గారు వచ్చిన తర్వాత దీంట్లో ఎలాగ ఎటు డీవియేట్ చేస్తే మంచిది అని ఆలోచించి దాన్ని కెపాసిటీ పెంచుతున్నారు. మరి ఈ విధంగా మరి గుంటూరులో మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ గత ప్రభుత్వంలో చేయలేకపోయినా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా 2019 నుంచి ఏవి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. మరి కోవిడ్ సమయం వల్ల 2 ఇయర్స్ మనం నష్టపోయాం కాబట్టి దాని తర్వాత ఇంకా మళ్ళీ పనులన్నీ జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా ఏవి ఉన్నాయి మేజర్ మైనర్ అనేవి ఫస్ట్ మేజర్ క్లియర్ అయితే ఖచ్చితంగా మైనర్ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా గుంటూరు ఈస్ట్లో పొన్నూరు రోడ్డు కానీ ఏటుకూరు రోడ్డు కానీ లేకపోతే నంది వెలుగు రోడ్డు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మీరు చూడొచ్చు. గుంటూరు డెవలప్మెంట్కి నిరంతరం కృషి చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముస్తఫా గారు మాత్రం. నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కటి కూడా ప్రతి నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గుంటూరు ఈస్ట్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటామని ఖచ్చితంగా ప్రజలందరూ చెప్తున్నారు. ఇవి మీరు చూడొచ్చు గతంలో 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న ఆయనే మరి దొంగోట్లకి ప్రోత్సహించి మరి ఇప్పుడు ఆయనే తీసేయాలని చెప్తున్నారు. ఆయన పెట్టారు కాబట్టి ఆయన తీసేయాలంటున్నారు. ఆయన తెలుసు, అందుకోసమే ఢిల్లీ దాకా వెళ్ళారు. మేము కూడా అదే చెప్తున్నాం, దొంగోట్లు ఉన్నాయి బాబు తీయండి అని మేము కూడా అదే మాట చెప్తున్నాము. మాకంటే ముందు ఒక అడుగు ముందు వెళ్ళి చెప్పారు తప్ప సేమ్ అంటే దొంగోట్లు ఉన్నాయని మాకు తెలుసు. లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళు దొంగోట్లు వేయించారు కాబట్టి వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఎక్కడ ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది. అవి వాళ్ళకి బోల్తా కొట్టింది, అందుకోసం ఇప్పుడేమో మళ్ళీ ఆ దొంగోట్లు తీసేయండి అని చెప్పి వాళ్ళే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మిమ్మల్ని ఓడించడానికి పురంధేశ్వరి చంద్రబాబు ఏకమయ్యారు, నిన్న ఢిల్లీలో ఫ్యామిలీ మొత్తం కలిశారు. లక్ష్మీపార్త కూడా మాట అన్నది చంద్రబాబు ఏజెంట్ పురంధేశ్వరి బీజేపీ టీడీపీ కూడా ఏకమయ్యారు. బీజేపీ టీడీపీ అన్నీ ఏకమైనా కూడా సింహం సింగిల్గానే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాయి. ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజలు ఉన్నారు కాబట్టి మాకు ఏ భయం లేదు. ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ఇక్కడ గెలిచిన నేను చెప్తున్నా ఇక్కడ గెలిచిన ఎంపీలు ఇద్దరు విజయవాడ కానీ లేకపోతే ఇటు గుంటూరు మరి జిల్లాలో కానీ ఎంపీలు కనిపించడం లేదు. ఈ దాని గురించి చెప్తే ఏమో నిజంగా ఒక్కరోజైనా వచ్చినట్టు కూడా దాఖలా లేదు. ప్రతి విషయంలో కూడా మాకు కావాల్సిన గుంటూరు జిల్లాకి రావాల్సిన ఏవి ఎంపీ ఫండ్లు కానీ లేకపోతే ఎంపీకి సంబంధించిన రైల్వే కానీ మాట్లాడేవాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు మా నాయకులు మాట్లాడుతుంటే మా ఎంపీలు మాట్లాడుతుంటే దాని గురించి స్పందించడానికి